ఎన్నిక చెప్పలేరా చెప్పని చెప్పకుండే గణపతి పప్ప మంగళ మూర్తి అంట బిట్టు మోరియా మియు 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 కాదురా పిచ్చుకు ఏదేదో మాట్లాడతాడు బిట్టు చూడు మమ్మీ చెప్పద్దు చూడు మమ్మీ చెప్పద్దు చూడు గణపతి బాప్ప మంగళ మూర్తి మోరియా మోరియా బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఏం చేస్తున్నావా టాబ్లెట్సా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాం సో చూసారు కదా బిట్టు అయితే సూపర్ గా చెప్తున్నాడు గణపతి బప్ప మోరియా అని అండ్ చాలా క్యూట్ గా ఉంటుంది బిట్టు అలా మాట్లాడుతూ ఉంటే సో మీకు కూడా షేర్ చేశాను అది ఎలా వద్ద చూస్తారని అండ్ ఈ రోజు వచ్చేసి ఫస్ట్ ఇక్కడ రంగోలీ కాంపిటీషన్ జరుగుతుంది అనమాట సో చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేశారు ఈ మధ్య కాలంలో ముగ్గురు చాలా తక్కువ మంది వేస్తున్నారు కదా సో బట్ నార్త్ వాళ్ళు మాత్రం చాలా బాగా వేస్తారు చుక్కలు ముగ్గులు కాకుండా ఆర్ట్ లాగా వేస్తారు అనమాట చాలా బాగా వేస్తారు సో ఈరోజు వచ్చేసి జస్ట్ ఒక 4-5 మెంబర్స్ ఆర్ 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు సో వీళ్ళే అనమాట సో బాగా వేస్తున్నారు చూడండి ఈ ఫస్ట్ అమ్మాయి వచ్చేసి తెలుగు అమ్మాయి అనమాట సో తను ఇలాగా ఆర్ట్ లాగా వేస్తుంది సో ఈ రోజు ప్రోగ్రామ్ వచ్చేసి ఫస్ట్ ఇదే అండ్ ప్యారలల్ గా పక్కన కిడ్స్ కి గేమ్స్ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఇంకా హాఫ్ అండ్ నేను కిందకు వచ్చేసాము సో చూసారు కదా ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట అందరి రంగోలీస్ అండ్ వీటిల్లో వచ్చేసి ప్రైజెస్ ఉంటాయి అంటే కొన్ని కొన్ని వాటికి ప్రైజ్లు ఉంటాయి అనమాట లైక్ రంగోలీ కాంపిటీషన్ అండ్ గేమ్స్ వాటికి ఉంటాయి ఇంకా నార్మల్ డాన్సెస్ అలాంటి వాటికి ఉండవు అనమాట జస్ట్ ఉంటే పర్ఫార్మెన్సెస్ లాగా సో కంప్లీట్ అయిపోయింది వీళ్ళ రంగోలీ సెట్ చేస్తారా ఎంత బాగా వేశారో ఆ లాస్ట్ కనిపిస్తుంది కదా గణేష్ రంగోలీ దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట సో బాగుండింది అండ్ ఇక్కడ కిడ్స్ కి గేమ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి హాస్యం చూసారా రెడీగా ఉందనమాట బెలూన్ పెట్టుకుని సో అలాగే లెగ్స్ కి మధ్యలో బెలూన్ పెట్టుకుని జంప్ చేసుకుంటూ రావాలన్నమాట సో బిట్టు చూసారా వచ్చేసాడు ఇంకా వాళ్ళ నాన్నతోటి బిట్టు నువ్వు కూడా పార్టిసిపేట్ చేయి అండ్ మొత్తం గోల గోలగా ఉందన్నమాట సో పిల్లలు కదా ఇంకా ఇలాంటి గేమ్స్ అట్లాంటివి ఉంటే నార్మల్ గానే గోలగా ఉంటుంది బట్ ఇంకా పిల్లలు కాబట్టి ఇంకా ఎక్కువ అన్నమాట సో బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ అండ్ బిట్టు అయితే ఇంట్లో అస్సలు ఉండలేదు మేము కిందకు వచ్చేసి చాలా సేఫ్ అయింది అనమాట సో ఇంకా మమ్మల్ని బాగా మిస్ అయినట్టున్నాడు ఇంకా అందుకని వాళ్ళ నాన్న కింద తీసుకొని వచ్చేసాడు సో కాసేపు తను కూడా ఎంజాయ్ చేస్తాడు కదా కొంచెం కలిసినట్టు ఉంటుంది ఆ పిల్లలందరినీ చూస్తే బిట్టుకు కూడా బాగుంటుంది కదా సో ఇంకా కిందకు వచ్చేసి కాసేపు ఆడుకొని వెళ్ళాడు అనమాట
సో ఇవి వచ్చేసి మార్నింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగింది. సో ఇంకా అందులో వేసిన డ్రాయింగ్స్ అన్నమాట, అంటే కిడ్స్ కి జరిగింది. సో ఇవి వచ్చేసి పెద్ద పిల్లలు, అంటే అబౌట్ 12 ఇయర్స్ అలా అన్నమాట. అండ్ అటు లాస్ట్ ఉండే వచ్చేసి చిన్న పిల్లలకి, లైక్ బిలో 10 ఇయర్స్ వాళ్ళకి. సో బాగా వేశారు పెద్ద పిల్లలు అయితే, ఇంకా చాలా బాగా వేశారు. అండ్ ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు వేశారనమాట, లైక్ హాస్ని ఏజ్ వాళ్ళది. అండ్ ఈ లాస్ట్ ఎల్లో కలర్ వచ్చేసి హాస్ని వేసింది. సో ఇంకా అలాంటి గేమ్స్ ఏవో ఒక ట్రెండ్ పెట్టారనమాట. అవి రెండు హాస్ని రాలేదు పాపం, తను చాలా ఫీల్ అయింది. అండ్ లాస్ట్ ఇయర్ అయితే ఎన్ని ప్రైజెస్ వచ్చాయంటే హాస్ని పార్టిసిపేట్ చేసిన అన్ని గేమ్స్ లో వచ్చాయన్నమాట. బట్ ఈసారి మాత్రం ఎక్కువ రాలేదు. సో తను చాలా ఫీల్ అయింది. అండ్ మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు ఇప్పుడు. అండ్ ఇది కూడా చాలా ఇష్టం హాస్నికి, ఎప్పుడు ప్రైజ్ వస్తుంది. బట్ ఈసారి మాత్రం రాలేదు, అంటే చాలా సేపు ఆడింది. లాస్ట్ ఒక 4-5 మెంబర్స్ ఏమో ఉన్నారు, ఇంకా అప్పుడు అవుట్ అయిపోయింది హాస్ని. సో ఇంకా నేను మొత్తం రికార్డ్ చేయలేదు, జస్ట్ కొంచెం అలా రికార్డ్ చేశాను అంతే. పిల్లలైతే నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేశారు. బట్ ఈరోజు మాకు పెట్టలేదు అనమాట మ్యూజికల్ చైర్స్, ఓన్లీ పిల్లలకే పెట్టారు. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ పెడతారు, జెంట్స్ కి, లేడీస్ కి, కిడ్స్ కి పెడతారనమాట. అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా అందరికి మ్యూజికల్ చైర్స్ అంటే. సో ఇది మాత్రం ఏజ్ తో సంబంధం లేకుండా అందరికి పెడతారు. బట్ ఈసారి మాత్రం పిల్లలకే పెట్టారు. అండ్ ఇంకా లేడీస్ గేమ్స్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఈసారి, చూడండి ఎలా ఉందో. నేనైతే ఈ గేమ్ లో మొత్తం 50 మార్బుల్స్ వేశాను. అంటే ఒక సైడ్ నుంచి ఇంకొక టేబుల్ లోకి, బౌల్ లోకి వేయాలన్నమాట మార్బుల్స్. అంటే గోళీలు ఉంటాయి కదా అవి, సో చేత్తో కదన్నమాట, ఇలా నోట్తో స్పూన్ పట్టుకుని సో ఇలా వేయాలి. मार्बल जो गिरे थे वो बाद में उठाया जाएगा, अपने अपने तरीके से खाली बाउल में सन से लेते हुए बिना हाथों को टच किए खाली बाउल में डालने हैं अपने हाथों की साइज. और अगर ये टाइम देख रहे हैं ए बेटा बाद में 2 मिनट लाइव टाइम लिमिट है. हेलो हेलो ए दिशा दिशा पीछे जाओ बाद में. Hello. 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 Very good. Keep it up. जहाँ पे गोटियाँ कम हो गई है volunteers को प्लीज डाल दीजिए वहाँ पे. Hello. Very good, Kavita. Very good. Marbles खत्म हो गए क्या? किसके खत्म हो गए? Volunteers ध्यान देते रहिए. Please look at 4 table है, 19 table है. पैर की एक्सरसाइज, पैर और कमर की. సో గేమ్స్ అయితే అయిపోయాయి అనమాట. అండ్ ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తాను. అంటే ఈ మినుములు ఉంటాయి కదా, పొట్టు మినపప్పు అంటాము, దాంతో నేను ఈరోజు ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ చేస్తున్నాను. లాస్ట్ టైం ఓన్లీ ఇడ్లీ చేశాను, అంటే రవ్వ యూజ్ చేసి. బట్ ఈసారి మాత్రం 2-in-1 బ్యాటర్ లాగా చూపిస్తున్నాను మీ అందరికి, చూసేయండి. దీనికోసం నేను ఒక చిన్న గ్లాస్ తో మినుములు తీసుకున్నాను, చూసారు కదా. ఈ గ్లాస్ తో నేను మెషర్ చేసుకుంటున్నాను అన్ని. సో 1 గ్లాస్ మినుములు తీసుకున్నాను. ఆ తర్వాత 2 గ్లాసెస్ వచ్చేసి ఉప్పుడు బియ్యం ఉంటాయి కదా, బాయిల్డ్ రైస్, సో అవి తీసుకున్నాను. అండ్ 1 గ్లాస్ నార్మల్ మనం రైస్ తింటాం కదా, ఆ రైస్ అనమాట, కుకింగ్ రైస్. సో అన్ని ఒకసారి బాగా కడిగేసుకోవాలి, నీట్ గా కడుక్కోవాలన్నమాట. ఒక 3-4 టైమ్స్ నేనైతే వాష్ చేస్తాను, అంటే ఇలా మురికిగా రాకుండా ఉండాలన్నమాట. వాటర్ క్లియర్ అయ్యేంత వరకు మనం బాగా వాష్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం అటుకులు యాడ్ చేస్తున్నాను, చాలా కొంచెం అన్నమాట. అంటే మనము పప్పు మెజర్ చేసుకున్నాం కదా, ఆ గ్లాస్ తో ఒక 1/2 గ్లాస్ కానీ లేదంటే 3/4 గ్లాస్ కానీ సరిపోతుంది. అంటే నేను అటుకులు పెద్ద మెజర్ ఏం చేయను అనమాట. సో ఇంకా ఈ పప్పులోనే వేసేసాను అటుకులు కూడా. సో సరిపడా నీళ్ళు వేసి నీట్ గా నానబెట్టేసుకోవాలి. నేను మధ్యాహ్నం నానబెడతాను, ఈవినింగ్ గ్రైండ్ చేసుకుంటాను అనమాట.
అండ్ ఈ మినప్పప్పుకి వచ్చే పొట్టు నేను పడైన అనమాట. సో అదే కదా మెయిన్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో అందుకని ఎప్పుడు నేను పడేయను, మీరు కూడా పడేయద్దు, అలాగే వేసేసుకోండి. సో కలర్ అయితే కొంచెం డిఫరెంట్ గా వస్తుంది నార్మల్ ఇడ్లీ కంటే, కొంచెం డార్క్ గా వస్తుంది అనమాట ఇట్లాగా. సో ఇంకా నేను రైస్ ను కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. సో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ పప్పు రైస్ అంతా బాగా కలిసేలాగా నీట్ గా చేతితో మిక్స్ చేసేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ దీన్ని మనం ఫర్మెంట్ చేసుకోవాలి. సో చూసారు కదా మార్నింగ్ కల్లా బాగా ఫర్మెంట్ అయిపోతుంది, మన క్వాంటిటీ డబుల్ అయింది కదా, చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి, అంటే నీట్ గా బాగుంటుంది అనమాట, దాంట్లో ఎయిరీనెస్ అంతా ఉంటుంది కదా. సో ఒకసారి ఎయిర్ బబుల్స్ అంతా పోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మన బ్యాటర్ రెడీ అయిపోయింది, ఇడ్లీ దోశ బ్యాటర్. ఫస్ట్ నేను దోశకి కలుపుకుంటున్నాను, కొంచెం తీసుకున్నాను వేరే బౌల్ లో, అందులో కొంచెం సాల్ట్ జస్ట్ కొంచెం బేకింగ్ సోడా వేసాను. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి, లైట్ గా వాటర్ యాడ్ చేశాను అంటే దోశ కన్సిస్టెన్సీ కోసం. సో ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను, దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ బ్యాటర్, దీంట్లో నేను వాటర్ ఎక్కువ వేయలేదు. సో ఎలా ఉందో అలాగే సాల్ట్ అండ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి. అండ్ మన ఇడ్లీ మౌల్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం ఆయిల్ తో గ్రీస్ చేసుకుంటున్నాను. ఇది పిండి కదా అందుకని అతుక్కోకుండా వస్తాయి, రవ్వ అయితే అతుక్కోదు. సో మీకు ఇష్టం ఉంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. సో జస్ట్ నేను అలా ఒక డ్రాప్ అలా వేసి గ్రీస్ చేసేస్తున్నాను ప్లేట్స్ అన్ని. అండ్ ఇంకా ఇడ్లీస్ పెట్టేసుకుంటున్నాను, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ కూడా, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో నా ఇడ్లీస్ అన్ని రెడీ అయిపోతున్నాయి. సో మా అత్తయ్య వాళ్ళు మావయ్య అందరూ ఉన్నారు కదా, సో అందరి కోసం పెట్టేస్తున్నాను ఒకేసారి. అందుకని ఇడ్లీ దోశ రెండు చేస్తాను అనమాట, బాగుంటుంది కదా కొంచెం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ లాగా. అండ్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది, అంటే ఒకే బ్యాటర్ తో టూ వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇప్పుడు దోశ పోసేసుకుంటున్నాను, చూసారు కదా చాలా బాగా వస్తాయి దోశలు కూడా, ఎంత బాగా ఫర్మెంట్ అయిందో పిండి. ఇలాగా హోల్స్ వస్తే బాగా ఫర్మెంట్ అయినట్టు అనమాట, చాలా బాగుంది దోశ అయితే, క్రిస్పీగా కూడా వచ్చింది. సో ట్రై చేయండి మీరు కూడా. సో నేను టూ సైడ్స్ ని రోస్ట్ చేసుకుంటున్నాను, కావాలంటే ఒక సైడ్ అనే సరిపోతుంది. సో ఇంకా నా దోశ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఈ రోజు యమ్మీ యమ్మీ మినుముల్ తోటి ఇడ్లీ అండ్ దోశ రెడీ అయిపోయింది మా బ్రేక్ఫాస్ట్. సూపర్ సూపర్ టేస్టీ ఉండింది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో హాస్నిక్ అయితే ఇడ్లీ వద్దని చెప్పింది, అందుకని ఇంకా తన కోసం టూ దోశ వేసి చేశాను. అండ్ ఇంకా ఇడ్లీస్ చూసారా ఉడికిపోయాయి, ఒక 15-20 మినిట్స్ సరిపోతుంది అనమాట, అంటే పిండి కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది నార్మల్ ఇడ్లీస్ కంటే. సో ఇంక నేను అన్ని తీసేసుకుని హాట్ బాక్స్ లో పెట్టేసుకుంటున్నాను, వేడిగా ఉంటాయి కదా అని అందరు తినే టైంకి. సో ఇంకా అన్ని ఇలాగా నేను హాట్ బాక్స్ లో వేసేసుకుంటాను. అండ్ ఇడ్లీస్ చూసారా ఎంత సాఫ్ట్ గా వచ్చాయో, చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఇలాగా రుబ్బిన ఇడ్లీ. సో చాలా బాగా వచ్చాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి మా యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ అనమాట, ఈ రోజు మార్నింగ్ మేము తిన్న బ్రేక్ఫాస్ట్ ఇదే. సో సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్దీ, మీరు కూడా ఒక బైట్ తీసుకోండి, ఎలా ఉందో చెప్పండి నాకు టేస్ట్ అయితే. అండ్ లాస్ట్ వీడియోలో నేను ఒక బ్లాక్ బీట్స్ చైన్ వేసుకున్నాను కదా, సో అది చూపించమని మన సబ్స్క్రైబర్స్ లో అడిగారు అనమాట. సో అందుకోసం చూపిస్తున్నాను, యాక్చువల్గా ఇది నేనే డైరెక్ట్ గా చూపిద్దాం అనుకున్నాను, బట్ ఇలాగా చూపిస్తే ఇంకా నీట్ గా ఉంటుంది కదా, క్లియర్ గా అర్థమవుతుంది మీకు. సో అందుకని చూపిస్తున్నాను, ఇది జస్ట్ నార్మల్దేనండి, ఇది గోల్డ్ ఏం కాదు. అడిగారు కదా గోల్డా మరి కాదా అని, ఇది గోల్డ్ కాదు, నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ అంటాం కదా, అది కొన్ని చాలా రోజులు అయిపోయింది అనమాట. ఇక్కడ ముంబైలో తీసుకున్నాను, మోస్ట్లీ 300-400 ఉంటుంది అంతే, సరిగ్గా గుర్తులేదు ప్లీజ్ ఏమనుకోకండి. సో చాలా బాగుంటుంది అయితే, ఇది వేసుకుంటే అదొక ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది, మీ అందరికి కూడా చాలా నచ్చింది కదా. సో ఇదన్నమాట నా బ్లాక్ బీట్స్ చైన్ అయితే, చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. ఈ మధ్య నేను ఎక్కువ ఇదే వేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ మేము మళ్ళీ కిందకు వచ్చేసాము. అండ్ ఇప్పుడు ప్రోగ్రామ్ వచ్చేసి హల్దీ కుంకుమ, అంటే మనము తాంబూలం తీసుకుంటాం కదా, సో అలా అనమాట.
ఇలాగా మ్యారేజ్ అయిన లేడీస్ అందరు ఉంటారు కదా, సో వాళ్ళందరికి తాంబూలం లాగా ఇస్తారు, అంటే ఇక్కడ స్టైల్ అన్నమాట. లైక్ ఏదన్నా గిఫ్ట్ లాగా ఇస్తారు, సో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారనమాట. ఇంకా మోస్ట్లీ కాలనీలో ఉండే లేడీస్ అందరు శారీస్ కట్టుకుంటారు, లేదంటే ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటారు, లైక్ లెహెంగా అట్లాంటిది. సో చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చుతుంది, ఎందుకంటే అందరు నీట్ గా రెడీ అయ్యేస్తారు, చాలా కలర్ఫుల్ గా ఉంటుంది కాలనీ అంతా. అండ్ ఇంకా కస్టమర్ రెడీ అయ్యాం కదా, సో ఇంకా ఫోటోస్ తీసుకునడానికి ఒక 1 అవర్ పడుతుంది అనమాట, చాలా మంది ఉన్నాం కదా, సో ఇంకా అందరం ఫోటోస్ తీసుకుంటూ ఉంటాము. అండ్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ అనమాట, ఇలాగా కొంతమంది ఒక 10 మెంబర్స్ అలా ఉంటారు, వాళ్ళు ఇట్లాగా మహారాష్ట్రియన్ స్టైల్లో వేసుకుంటారు డ్రెస్సెస్ అయితే. ఇంకా వాళ్ళు కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్, అంటే ఈ ప్రోగ్రామ్ ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు అనమాట. సో ఇంకా వాళ్ళు అక్కడ ఉండి అందరికి లైన్ గా తాంబూలం ఇచ్చేస్తారు, సో ఇంకా మేము కూడా తీసేసుకున్నాము. సో ఇలా ఉంది చూడండి, ఎంత బాగా రెడీ అయ్యారో వీళ్ళైతే. నాకు చాలా నచ్చుతుంది మహారాష్ట్రియన్ అటైర్ అయితే, చాలా బాగుంటుంది. సో డ్రెస్సింగ్ సూపర్ గా ఉంటుంది అనమాట, కలర్ఫుల్ గా ఉంటారు వీళ్ళైతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు మహారాష్ట్రియన్స్ అనమాట, అంటే ఈ స్టేట్ లోనే పుట్టి పెరిగిన వాళ్ళు, అంటే మరాఠీ వీళ్ళ మదర్ టంగ్ అనమాట. సో మరాఠీ డ్రెస్సెస్ అంతా వేసుకున్నారు, చాలా బాగున్నారు కదా చూడడానికి అయితే. మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక మేము అందరం తాంబూలం తీసేసుకున్నాము, జస్ట్ ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను కదా, అందరికి తెలుసు కదా, సో నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని. సో ఇంకా అందరు నాకు పోజులు ఇస్తున్నారు చూడండి, అందరు ఇంకా హాయ్ చెప్తూ ఉంటారు నేను వీడియో తీస్తూ ఉంటే. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ముగ్గురం తెలుగు వాళ్ళమే అనమాట, మా కాలనీలో అరౌండ్ 6-7 ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు ఫస్ట్ లో అయితే. 2 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళిపోయారు చాలా మంది, ఇంకా ఫైనల్ గా మేము 5 ఫ్యామిలీస్ మిగిలాం అనమాట తెలుగు ఫ్యామిలీస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్టాల్ లాగా పెట్టారు, ఇయర్ రింగ్స్ నెక్లెసెస్ అవన్నీ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, సో అవి పెట్టారనమాట. ఇంకా అందరు చూస్తున్నారు ఏమేమి ఉన్నాయి అని. హలో ఫ్రెండ్స్, బిజినెస్ చేసి మంచిగా ఎర్న్ చేసుకోవాలనే వాళ్ళ కోసం, లేదంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని వాళ్ళ కోసం ఒక మంచి ఆపర్చునిటీ వచ్చేసి మీషో యాప్ అనమాట. సో ఇది ఒక మంచి రీసెల్లింగ్ యాప్, మీకు నచ్చిన కేటగిరీలో నుంచి ఒక మంచి మంచి ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకుని మీ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్లో షేర్ చేయడమే అంతే, చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ బిజినెస్ విత్ 0 ఇన్వెస్ట్మెంట్. సో మీరు 1 రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా మంచిగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. సో వెంటనే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ బిజినెస్ స్టార్ట్ చేయండి. అండ్ కొరియర్ చేయాల్సిన పని కూడా లేదనమాట, అది కూడా వీళ్ళే చేసేస్తారు. సో మీరు వన్స్ ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత మీకు వచ్చిన మార్జిన్ అంతా మీ ప్రాఫిట్ అనమాట, దాన్ని మీకు మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో చాలా చాలా మంచిది అనమాట, అండ్ రిఫర్ అండ్ ఎర్న్ కూడా ఉంది దీంట్లో. సో మీరు రిఫర్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు అండ్ ఈజీ రిటర్న్స్. సో మంచిగా ఎర్న్ చేసుకోండి, మీషో యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. హ్యాపీ ఎర్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో చూసినారు కదా మీకు లాగ్ అయితే నచ్చింది అనుకుంటాను, నిజంగా చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఈ రోజు. అయితే చెప్పాను కదా ఈరోజు మొహరం అనమాట, సో అందుకని అందరికి హాలిడేనే, పిల్లలకి అండ్ ఇంకా ఆఫీసెస్ కూడా హాలిడేనే. సో ఈ రోజు అయితే ఏమేమి జరిగాయి అంటే, మార్నింగ్ వచ్చేసి కిడ్స్ కి స్పోర్ట్స్ జరిగాయి, అంటే కిడ్స్ గేమ్స్ జరిగాయి, ఆ తర్వాత రంగోలీ కాంపిటీషన్ జరిగింది, అండ్ తర్వాత వచ్చేసి లేడీస్ గేమ్స్ జరిగాయి, అండ్ ఆ తర్వాత హల్దీ కుంకుమ. సో మీరు చూసారు కదా ఇవన్నీ, అండ్ ఇప్పుడే అయిందనమాట హల్దీ కుంకుమ నుంచి నేను ఇప్పుడే వచ్చాను. సో ఇక్కడ ఎలా చేస్తారంటే, చూసారు కదా మీరు అలాగ లైన్ గా అందరు నిలబడుకుని మనందరికి ఇలాగ పసుపు కుంకుమ ఇస్తారనమాట. సో దాని కింద ఇది ఇచ్చారనమాట ఈరోజు. సో ఈ బాక్స్ ఇచ్చారు, స్టీల్ బాక్స్. సో ఎప్పుడు ఏదో ఒకటి యూజ్ అయ్యే ఇస్తూ ఉంటారనమాట తాంబూలంలో లాగా. సో ఈసారి అయితే ఈ చిన్న బాక్స్ ఇచ్చారు, సో క్యూట్ క్యూట్ గా ఉంది. సో నాకు మా అత్తకి ఇద్దరికి చెరొకటి ఇచ్చారనమాట. సో ఇది అండ్ దాంట్లో ఒక బనానా, సో అలా పెట్టి ఇచ్చారు. అంటే మనలాగా తాంబూలం అంటే తమలపాకులు అవన్నీ ఇవ్వరనమాట, జస్ట్ బొట్టు పెట్టి ఇంకా మనకి ఇది ఇచ్చేస్తారు. సో బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అందరూ మోస్ట్లీ శారీసే కట్టుకొస్తారు ఈ ఈవెంట్ కి అయితే.
సో బాగుంటుంది. అందరు కలర్ఫుల్ గా మంచి మంచి శారీస్ కట్టుకుని సూపర్ గా ఉంటారు, మీరు చూసే ఉంటారు కదా. సో మీకు నచ్చింది అనుకుంటాను ఈ రోజు ప్రోగ్రామ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు అంత్యాక్షరి కూడా ఉంది అండ్ పావు బాజీ ప్రోగ్రామ్ కూడా ఉంది అనమాట. సో ఈ రోజు డిన్నర్ కి పావు బాజీ అంటే ప్రసాదం లాగా అనమాట, జస్ట్ లైక్ డిన్నర్ లాగా. సో మనం వెళ్ళేసి ఇంకా మనకి ఎంత కావాలంటే అంత పావు బాజీ విత్ ఫ్యామిలీ వెళ్ళి తినచ్చు. సో అలాగే ప్లాన్ చేస్తారనమాట, అంటే ఒక రోజు మహాప్రసాదాన్ని అంటే ఫుల్ డిన్నర్ అనమాట. అంటే విసర్జన్ రోజు జస్ట్ అలా దాల్ కిచడీ లాగా అలా పెడతారు. అండ్ ఈ రోజు స్పెషల్ అనమాట, అంటే పావు బాజీ పెట్టారు. సో అందరి ఫేవరెట్ వచ్చేసి పావు బాజీ అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ అందరికి ఇటు సైడ్ ఏదైనా ఫేవరెట్ డిష్ అంటే పావు బాజీ అనమాట. అదంటే కొంచెం డిన్నర్ లాగా కూడా సరిపోతుంది కదా, అంటే పావు ఉంటుంది అండ్ బాజీ ఉంటుంది. సో బాగుంటుంది అనమాట, అందరు బాగా ఎంజాయ్ చేస్తారు అందుకని అది సెలెక్ట్ చేశారు. సో అంతే అనమాట. ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత నేను ఎలాగో శారీ కట్టుకున్నాను కదా అని మీతో మాట్లాడదామని వచ్చాను ఒకసారి. అండ్ కింద ఒక స్టాల్ లాగా కూడా పెట్టారు, అంటే జ్యువెలరీకి సంబంధించింది. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి డైమండ్ జ్యువెలరీ పెట్టారు, అంటే రియల్ గోల్డ్ అండ్ రియల్ డైమండ్ జ్యువెలరీ పెట్టారు. అది ఎవరు తీసుకోలేదు. సో డైమండ్స్ అంటే కొంచెం కాస్ట్ ఉంటాయి కదా, సో అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఎవరు కొనుక్కోరు కదా. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి హల్దీ కుంకుమ టైంలో ఇంకొక స్టాల్ పెట్టారనమాట, లైక్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటుంది కదా. సో నల్ల పూసల దండలు అండ్ సమ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ నెక్ సెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో చూసా ఊరికే ఎలా ఉంటుందా అని, ఏదో కొన్ని బాగున్నాయి. సో అందుకని కొంచెం షాపింగ్ చేశాను, చిన్న చిన్న షాపింగ్. సో చూపిస్తాను మీకు. ఇంకేంటంటే ఈరోజు అంత్యాక్షరి ఉంది, సో పావు బాజీ టైంలో అంత్యాక్షరి కూడా అయిపోతుంది అనమాట. టీమ్స్గా ఉంటారు, ఒక 4-5 teams ఉంటారు, ఎవరైతే పాటలు బాగా పాడతారో సో వాళ్ళందరితో కలిపి టీమ్స్ ఫామ్ చేసుకుంటారు వాళ్ళందరి వాళ్ళే. సో బాగుంటుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనమాట, పాటలు కదా సో అందరు బాగా పాడుకుంటారు. బట్ నాకైతే లేటెస్ట్ హిందీ సాంగ్స్ అయితే వచ్చు, పాత పాటలు అయితే అస్సలు రావు. వాళ్ళు ఇస్తారు కదా మనకంటే తెలుగులో మనకి ఎంత ఈజీగా ఉంటుందో పాడడానికి, వాళ్ళకి హిందీలో అలాగే ఉంటుంది. లైక్ వర్డ్స్ ఇస్తారు అండ్ చరణం ఇచ్చి పల్లవి పాడమంటారు. సో అందుకే నేను సైడ్ ఉంటాను అనమాట, ఏం చేస్తాం మనం, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మన లాంగ్వేజ్ కాదు కదా. సో అంటే జస్ట్ నాకు ఏదో తెలిసిన పాటలు ఉంటే నేను ఇంకా పాడతాను, లేదంటే ఇంకా వాళ్ళు పాడుతూ ఉంటే నేను ఇంకా పక్కన కోరస్ లాగా ఉంటాను అనమాట. సో అది ఇవాళ ప్రోగ్రామ్స్. అండ్ ముందు మీకు నేను కింద ఏం షాపింగ్ చేశానో అది చూపిస్తాను. సో నేను బ్లాక్ బీట్స్ తీసుకున్నాను, మీకు తెలుసు కదా నాకు చాలా ఇష్టం బ్లాక్ బీట్స్ అంటే. అవైతే బాగుంటాయి అనమాట, సింపుల్గా టాప్స్ మీద కూడా వేసేసుకోవచ్చు, శారీస్ మీద కనే కాదు. సో ఒక 2 తీసుకున్నాను నేను. ఫస్ట్ వచ్చేసి ఇది, సో ఇలా వచ్చింది. చాలా సింపుల్ తీసుకున్నాను నేను, ఎందుకంటే నాకు టాప్స్ మీద వేసుకోవడానికి కుర్తాస్ మీదకి, అందుకని చాలా సింపుల్గా తీసుకున్నాను. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకైతే, అంటే ఒక్కటే సింగిల్ లేయర్ అనమాట ఇలా వచ్చింది. అండ్ కింద డాలర్ లాగా కాకుండా అలాగే రన్నింగ్ లాగా వచ్చేసి కింద చైన్ లాంటి ఇలాంటి లీవ్స్ వచ్చాయి అనమాట. ఎంత బాగుంది కదా, చాలా క్యూట్గా అనిపించింది, చాలా డిఫరెంట్గా అనిపించింది. సో అందుకని ఇది తీసుకున్నాను. సో ఇదనమాట ఫస్ట్ వన్. అండ్ దీని కాస్ట్ ఎంత తెలుసా, జస్ట్ 80 rupees అంతే. నేనైతే నిజంగా షాక్ అయ్యాను అసలు, అంటే బయట మనకి హోల్సేల్ దగ్గర తక్కువకి వస్తాయి, బట్ ఇలాంటి దగ్గర స్టాల్స్ లాగా పెట్టారంటే కొంచెం ఎక్కువ ఉంటాయి కాస్ట్ అయితే. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఏ 150 or 200 చెప్తుంది అనుకున్నాను, బట్ 80 rupees అంతే. దీనికి ఇయర్ రింగ్స్ అయితే ఏం రాలేదు, ఓన్లీ చైన్ అనమాట. సో చాలా బాగుంది అండ్ నేను ఇంకా కమింగ్ వీడియోస్లో వేసుకుంటాను అప్పుడు చూద్దరు కానీ. సో ఇక్కడ వరకు వస్తుంది, సింపుల్ గా ఉంటుంది అనమాట. శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది, ఏదైనా సింపుల్ శారీస్ ఉంటాయి కదా సో వాటి మీద బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక సెట్ తీసుకున్నాను, సో అది కూడా బ్లాక్ బీట్స్. నాకు మిగతా ఏమి అంత నచ్చలేదు, ఎందుకంటే క్వాలిటీ అంతే సూపర్ అనిపించలేదు నాకు. ఇవైతే కొంచెం బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి. సో ఇదనమాట, సో ఇలా వచ్చింది, కాస్ట్లు ఉంటాయి కదా. సో అది అండ్ ఇక్కడ అక్కడక్కడ గోల్డ్ పూసలు వచ్చాయి. సో ఇది కూడా చాలా బాగుంది, నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. సో చూసారు కదా ఇక్కడ మధ్యలో గోల్డ్ బీడ్స్ కూడా ఉన్నాయి, సింపుల్గా ఉంది బట్ గ్రాండ్గా ఉంది. శారీస్ మీద కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో. పెండెంట్ నాకు చాలా నచ్చింది అనమాట, నాకు ఇట్లాంటి నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట ఇది. సో బాగుంది, ఇది వేసుకుంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చూస్తారా ఎంత బాగుందో. చాలా సింపుల్గా ఉంటుంది బట్ చూడని క్లాసీ లుక్ ఉంటుంది. సో ఇది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, సో బుజ్జి బుజ్జి ఇయర్ రింగ్స్ అనమాట, ఒక సింగిల్ కాజు లాగా.
సో ఇది బాగున్నాయి కదా, ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ అది వేసుకుని పెట్టుకున్నామంటే బాగుంటుంది, అంటే సింపుల్ చైన్ కాబట్టి సింపుల్ ఇయర్ రింగ్స్, సో సూపర్గా ఉన్నాయి. అండ్ ఇదన్నమాట, ఈ రెండు తీసుకున్నాను నేను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 150 చెప్తుందని. సో చాలా అఫోర్డబుల్ అనిపించింది నాకు, చాలా రీజనబుల్గా అనిపించింది అనమాట, అందుకని తీసుకున్నాను. సో రెండు కలిపి అంతే 250 or 230 పడింది అంతే. సో అవి తీసుకున్నాను అనమాట ఈరోజు అయితే. ఇంకా యాక్చువల్గా నా దగ్గర శారీస్ ఏం లేవన్నమాట, ఇక్కడ నాకు పట్టట్లేదు. సో కబోర్డ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి, అందుకని ఉన్న శారీస్ కూడా నేను లాస్ట్ టైం హాలిడేస్కి వెళ్ళినప్పుడు నెల్లూరులో పెట్టేశాను శారీస్ అన్ని. సో ఈరోజు కట్టుకుందామంటే ఏ శారీ దొరకలేదన్నమాట. అండ్ నా దగ్గర కొత్త శారీస్ ఉన్నాయి కదా, అవి తెచ్చుకున్నాను కదా నెల్లూరు నుంచి, వాటి మీదకైతే ఒక్క బ్లౌజ్ కూడా బాగలేదన్నమాట, అస్సలు సెట్ అవ్వలేదు నాకు. ఏమంటారు, అన్ని లూజ్ లూజ్గా ఉన్నాయి, పిచ్చి పిచ్చిగా ఉంది. అసలు స్టిచ్చింగ్ అయితే నేను టైలర్ దగ్గర నుంచి తీసుకుని డైరెక్ట్గా తెచ్చేసుకున్నాను అనమాట, అసలు వేసుకొని చూసుకోలేదు అక్కడ నెల్లూరులో. ఒకళ్ళు వేసుకొని ఉంటే అక్కడే ఆల్టరేషన్ చేసుకుని ఉండొచ్చు, బట్ ఇక నాకు ఎవరు తెలియదు ఆల్టరేషన్ చేసుకోవడానికి కూడా. అండ్ ఇంకా వాళ్ళే అయితే కొంచెం బాగా చేస్తారు కదా, అందుకని ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా వెళ్ళేటప్పుడు తీసుకోవాలి, నెక్స్ట్ నెల్లూరుకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ ఆల్టరేషన్ చేయించుకోవాలి. అలాగే ఒక 3 శారీస్ వేస్ట్ అయిపోయాయి కొత్త శారీస్. సో ఇంకా నాకు ఏం కట్టుకోవాలో అర్థం కాలేదు. అండ్ నేను చెప్పిన శారీస్ లో ఇదొకటి అనమాట. సో ఈ శారీకి కొంచెం గోల్డ్ బుటాస్ అన్ని ఉన్నాయి కదా, ఈ బ్లౌజ్ అయితే మ్యాచ్ అయిపోతుంది అని చెప్పి వేరే శారీ మీద బ్లౌజ్ ఇది యాక్చువల్గా. సో ఇది వేసేసుకున్నాను అనమాట, కొంచెం మ్యాచ్ అయింది, ఇంకేం చేయలేము అనమాట. బట్ శారీ కట్టుకుంటారు అందరూ ఆల్మోస్ట్, అంటే పసుపు కుంకుమ ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే శారీస్ కట్టుకుంటే బాగుంటుంది కదా, సో అందుకని. సో ఈ జ్యువెలరీ వేసుకున్నాను కాబట్టి కొంచెం గ్రాండ్ లుక్ వచ్చింది అనమాట, లేదంటే చాలా సింపుల్ అయిపోయేది. సో శారీ అయితే ఇది, ఇది మీకు ఆల్రెడీ చూపించాను మీకు. సో ఇలా ఉంటుంది శారీ అంతా. సో జస్ట్ బ్రాసో లాగా ఉంది, కొంచెం షిమ్మరీగా ఉంది అనమాట, అంటే షైనింగ్ ఉంది శారీ క్లాత్ అంతా. బాగుంది కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా, అండ్ ఎక్కువసేపు మనం క్యారీ చేయగలుగుతాము, చాలా బాగుంటుంది. సో ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా సెట్ అయింది అనమాట. సో ఇలాగే ఉంటుంది కదా అని చెప్పి నేను అక్కడ వేసుకోలేదు, ట్రయల్ చూడలేదు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి బ్లౌజ్లు అయితే, బట్ వేసుకుంటే ఒక్కరు కూడా సెట్ అవ్వలేదు అనమాట. సో ఇదైతే కొంచెం మ్యాచ్ అయిపోయిందని ఇది వేసేసుకున్నాను. సో అంతే అనమాట ఈరోజు బ్లాగ్ అయితే. అండ్ ఇప్పుడు పావు బజీకి వెళ్తాం మేము, అంటే డిన్నర్కి వెళ్తాం కిందకి, అంతాక్షరి కూడా ఆడతారు కదా, సో అది కూడా చూసేయండి మీరు. ఓకేనా, బాయ్, మళ్ళీ కలుస్తాను. సో ఇంక మేము కిందకు వచ్చేసాము. పావు బాజీ అయితే చాలా చాలా యమ్మీగా ఉంది, చూసారా ఎంత బాగుందో. అండ్ ఫస్ట్ టైం అనమాట పావు బాజీ కొంచెం స్పైసీగా చేశారు వీళ్ళు, లేదంటే ఎప్పుడు అంత స్పైసీనెస్ ఉండదు, జస్ట్ నార్మల్ గా ఉంటుంది. చెప్పాలంటే కొంచెం చప్పగానే ఉంటాయి వీళ్ళు చేసే వంటలు అన్ని, బట్ ఈసారి ఏంటో మరి ఇయర్ అన్ని వంటలు సూపర్ గా ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు 3 టైమ్స్ తిన్నాం కదా ఇక్కడ కింద కాలనీలో, సో 3 టైమ్స్ బాగుండింది. అండ్ ఇంకా అంత్యాక్ష కూడా స్టార్ట్ అయిపోయింది, నేను నా డిన్నర్ అయిన తర్వాత నేను వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యాను. సో ఇంకా వాళ్ళు వదలలేదన్నమాట, లేదు ఆడాలి అని ఇంకా బలవంతం చేశారు. సో ఇంక నేను వెళ్ళి కాసేపు అలా కూర్చున్నాను, జస్ట్ వాళ్ళకి సపోర్ట్ అంతే. చెప్పాను కదా నాకు పాత పాటలు అయితే అస్సలు రావు, హిందీ పాటలు. సో ఇంకా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు పావు బాజీ, చెప్పాను కదా అందరికి చాలా ఫేవరెట్ ఇది. సో ఇంకా అంత్యాక్షరి కూడా స్టార్ట్ అయిపోయింది, చూసారా ఈ స్క్రీన్ మీద ఎంత బాగా చేస్తారంటే నిజంగా చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది అంత్యాక్షరి అయితే. ఒకతను కండక్ట్ చేస్తారనమాట అంత్యాక్షరి, ఇలాగా అన్ని చేసుకొస్తారు, లైక్ వర్డ్స్ చరణాలు పల్లవులు అన్ని నీట్ గా సెట్ చేసుకొని వస్తారనమాట. మనకు కావాల్సిన నెంబర్ అలాంటివి సెలెక్ట్ చేసుకుని దాని వెనకాల ఉన్న వర్డ్స్ పాడడం అలాంటివి ఉంటాయి. సో చాలా బాగా జరిగింది అంత్యాక్షరి అయితే. సో ఫ్రెండ్స్, నా బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను, ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి, అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి, మీరు మిస్ కాకుండా నా వీడియోస్ అనేవి చూడగలుగుతారు. ఓకేనా, సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.